హవేలీ ఘన్పూర్ మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రఘునందన్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని ఇంటెలిజెంట్ రిపోర్టు ద్వారా తెలిసిందన్నారు. తెలంగాణలోని మెదక్ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ, 17 లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని రఘునందన్ రావు తెలియజేశారు. గతంలో మీడియా లోక్ అదాలత్ సభ నుంచి ఆల నరేంద్ర కాషాయపు జెండా ఎగురవేశారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భాగంగా మెదక్ లోక్సభ స్థానం కాషాయ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎంపీగా గెలుపొంది భారతదేశానికి మళ్లీ ప్రధానమంత్రి అవుతున్నారని సభాముఖంగా అందరికీ తెలియజేశారు. ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా గుర్తులు పెట్టుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా గుర్తులు పెట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17కు 17 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెబుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో, మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో 4 కలుపుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 1999 తర్వాత గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను, కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగుపెడతారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు కలిసేది ఉంటే ఇద్దరు కలుగురి, మాకు చేతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పుకుని, కాబట్టి చీకటి మంతనాలు చేస్తా ఉన్నారు, రాత్రిపూట కలుస్తా ఉన్నారు, అట్లాంటి ప్రయోగాలను మానుకోండి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా, రాష్ట్ర నాయకులకి, కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ పట్నంలో మాత్రం చీకటి పూట ఒప్పందాలు అవుతున్నాయి. ఆ ఒప్పందాలన్నీ త్వరలోనే మీడియా